వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ఎజెండా ఒకసారి చూద్దాం. మొదట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్తే టీడీపీ వర్సెస్ అధికార వైసీపీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటుంది. అందులో భాగంగానే నిన్న చంద్రబాబు ఉంటున్న ఇంటిని ప్రభుత్వం అటాచ్ చేసింది. దీనిపైన అనేక విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ పనిచేసిందంటే నిబంధనల ప్రకారమే. క్విడ్ ప్రో కో పాల్పడినందువల్లనే ఈ అటాచ్మెంట్లు జరిగాయని అధికార పార్టీ వాదిస్తుంది. రెండో అంశాన్ని పరిశీలిస్తే నిన్న కరీంనగర్లో హిందూ ఏక్తా ర్యాలీ నిర్వహించింది బీజేపీ. బండి సంజయ్ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రామరాజ్యం తీసుకొస్తామనే వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇప్పటికే హిందువులు సరిగా యాక్టివ్ లేకుండా ఉండుంటే ఇప్పటికే భారతదేశాన్ని పాకిస్తాన్ లాగా మార్చేవాళ్ళు. మేము పూర్తి స్థాయిలో హిందువులకు అండగా ఉండబోతున్నాం, భవిష్యత్తులో హిందూ రాజ్యాన్ని తీసుకొస్తామనే రీతిలో బండి సంజయ్ కామెంట్ చేశారు. ఈ అంశం పైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొదట ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వర్సెస్ టీడీపీ గత కొంతకాలంగా తీవ్రమైన వాదోపవాదాలు మాటల యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు పైన ఏదో రకమైన కేసులు, ఏదో రకమైన అంశం ప్రభుత్వం ముందుకు తీసుకొస్తూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి రాజధాని భూములపైన ఏదైతే విమర్శలు వ్యక్తమవుతున్నాయో అందులో భాగంగా తాజాగా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటిని సిఐడి అటాచ్ చేసింది ప్రభుత్వానికి. ఎందుకు చేశాము అనే దానిపైన కూడా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అలాగే నారాయణకు సంబంధించిన ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఆస్తుల్ని కూడా సిఐడి అటాచ్ చేసింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఇంటికి సంబంధించిన అటాచ్మెంట్ పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ రకమైన ప్రయత్నం చేసింది. కేవలం చంద్రబాబు నాయుడును వేధించడం కోసమే ఈ కార్యక్రమం చేస్తుందనేది టీడీపీ వాదన. ఎలాంటి పస లేదు ప్రభుత్వం చెప్తున్న వాదనలు అనేది తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్నది. ఎవరో ఏదో చేస్తే దానికి చంద్రబాబు ఇంటికి సంబంధం ఏమిటి అనేది వాళ్ళ ప్రధానమైన ప్రశ్న. ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది, రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్తో కానీ అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో అనేక అవకతవకలు జరిగాయి. ఎవరైతే ఆ చుట్టుపక్కల భూములు ఉన్నాయో వాటికి కొద్దిగా దూరంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఇవ్వడం ద్వారా ఆ భూముల ధరలు పెరిగేలాగా చేశారు. భారీ స్థాయిలో ఇందులో అవినీతి చోటు చేసుకుంది, కిట్ ఫ్రోకో చోటు చేసుకుంది. దాని ద్వారా చంద్రబాబు నాయుడు నారాయణ భారీగా లబ్ధి పొందారు కాబట్టి దానికి సంబంధించిన ఆస్తులను అటాచ్ చేశామనేది ప్రభుత్వం చెప్తున్న మాట. అయితే ఇవి ఏది న్యాయస్థానాల్లో నిలిచేవి కావు. ఈ చట్టాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి, ప్రభుత్వం కావాలనే ఒక ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ ఇంటిని అటాచ్ చేయడం కానీ లేకపోతే నారాయణకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేయడం కానీ చేశారు. ఇవి కోర్టులో చెల్లే అవకాశం ఉండదు అనేది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా మాట్లాడుతూ వస్తుంది. అయితే ప్రభుత్వం వాదన కోర్టుల ముందు నిలబడుతుందా లేకపోతే రేపు టీడీపీ కోర్టుకు వెళ్తే కోర్టు ఏ రకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఇవన్నీ చూడాల్సి ఉంది. అలాగే టీడీపీకి సంబంధించిన నేత సంపత్ రాజు గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సంపత్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సంపత్ గారు, ఏంటి ఎట్లా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు నివాసాన్ని ప్రభుత్వం అటాచ్ చేసింది, సరే ఇప్పుడు ఆ నివాసాన్ని ఆయన చేత ఖాళీ చేపిస్తారా లేకపోతే కేవలం అటాచ్మెంట్కు మాత్రమే పరిమితం చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఏంటి ఏంటి ప్రధానమైన ఉద్దేశం ప్రభుత్వం అంది? చాలా స్పష్టంగా చెప్తున్నారు అవినీతికి పాల్పడ్డారు, క్విడ్ ప్రోకో జరిగింది కాబట్టి ఏదైతే లబ్ధి పొందారో చంద్రబాబు నాయుడు ఆ ఇంటిని ఇంట్లో ఉండడం ద్వారా ఎలాంటి అద్దె చెల్లించకుండా ఉంటున్నారు కాబట్టి ఇదంతా ఒక రకమైన క్విడ్ ప్రోకో అవుతుంది, లబ్ధి పొందినట్లు అవుతుంది కాబట్టి ఆ ఇంటిని అటాచ్ చేశామనేది ప్రభుత్వ వాదన. శ్రీనివాస్ గారు, ముందుగా మీకు బిగ్టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఒక విషయం శ్రీనివాస్ గారు, ఎంతసేపటికి మనకి ఏంటంటే ఆ సాక్షి టీవీలో చెప్పినట్టు లేకపోతే టీవీ నైన్ లో చెప్పినట్టు అటాచ్మెంట్ 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 అంటే జగన్మోహన్ రెడ్డి అయితే అవినీతి ఆస్తులకు అటాచ్మెంట్ అండి, చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా దాని గురించి అసెంబ్లీలో ఆనాడు ప్రకటించాడు. ఆనాడు కూడా ఇదే విధంగా మాట్లాడితే అది నా ఇల్లు కాదు, ప్రజావేదిక మాత్రం ప్రభుత్వ స్థలం, ఏదైతే నేను ఉంటున్నానో అది లింగం నేను రమేష్ అనే వ్యక్తిని, అతను డెవలపర్, అతనికి సంబంధించిన గెస్ట్ హౌస్ లో నేను ఉంటున్నాను, తాత్కాలికంగా నేను మొత్తం టెనెంట్ మాత్రమే చెప్పడం జరిగింది. రెండోది ఇంకొక విషయం, వాళ్ళు ఏదైతే కిట్ ప్రోకో ద్వారా ఏదో చంద్రబాబు నాయుడు గారి ద్వారా లబ్ధి పొందాడు, చంద్రబాబు నాయుడు ఇల్లు దత్తు చేస్తున్నా అంటున్నాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే లేనిపోని లేని రాని ఏదైతే రింగ్ రోడ్ ఉందో అది వేయిని లేని రింగ్ రోడ్డు,
దాని ఏదో లబ్ధి పొందినట్టు కిట్ ప్రోకో జరిగినట్టు ఏదైతే వైకాపా నాయకులు మాట్లాడుతున్నారో. అలైన్మెంట్ జరిగింది కదా, అలైన్మెంట్ జరిగింది కదా. ఇన్నర్ రింగ్ రోడ్ ఎట్నుంచి ఎట్లా వెళ్ళాలి, దీనికి సంబంధించిన అలైన్మెంట్ అయితే పూర్తయింది. ఈ అలైన్మెంట్ ద్వారా లింగంనేని అనే వ్యక్తి లాభపడుతున్నారు. లింగంనేని లాభపడుతున్నందువల్ల చంద్రబాబు నాయుడుకి ఆ లింగంనేని గెస్ట్ హౌస్ ను ఇచ్చారు. ఎలాంటి అద్దె చెల్లించట్లేదు, ఉచితంగా ఉంటున్నాడు. ఎందుకు ఉంటున్నాడు, దీని వెనక కిట్ ప్రోకో ఉంది. ఇది లాజిక్ పాయింట్ చెప్తున్నది అదే కదా. శ్రీనివాస్ గారు లింగమనేని అనే వ్యక్తి గురించి మనం కానీ మాట్లాడుకున్నట్టయితే 1986 నుంచి 2014 ముందు మాత్రం అతను ఆస్తులన్నీ కొన్నాడు అమరావతిలో. 2014 తర్వాత ఇప్పుడు దాకా అతను ఒక్క ఆస్తి కూడా కొనలేదు అమరావతిలో. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడో, లేకపోతే ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి, లింగమనేని కుటుంబానికి సంబంధించి 14 ఎకరాలు ఏదైతే అలైన్మెంట్ లో పోయినాయో ఇవన్నీ కూడా 1986లో కొన్నాయండి. ఏ ఆస్తులు అయితే కొన్నాడో అవన్నీ కూడా ఏసీసీ వాళ్ళ ఏ సిమెంట్స్ ఉన్నాయో ఆ సంస్థల దగ్గర నుంచి కొన్నాడు. మరి ఎక్కడి నుంచి అవినీతి జరిగింది, ఎప్పుడు కొన్నాడు ఆయన ఆస్తులు? 1986లో కూడా అవినీతి జరిగిందా? మాట్లాడేదానికి ఏమన్నా ఉండాలి. మీరు రోడ్డు తీసారండి కదా గొడవ. సంపత్ గారు అసలు సబ్జెక్ట్ సరే, ఆయన భూములు ఎప్పుడు కొన్నారు, గెస్ట్ హౌస్ ఎప్పుడు కొన్నారు పక్కన పెట్టేస్తే, మీరు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ చంద్రబాబు నాయుడు సర్కార్లో పెట్టారో ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు లింగమనేని భూములకు దగ్గరగా వెళ్ళడం ద్వారా ఆ భూముల ధరలు బాగా పెరిగేలాగా చేశారు. ఆ దారి ప్రతిఫలమే లింగమనేని గెస్ట్ హౌస్ అనేది ప్రధానమైన వాదన. శ్రీనివాస్ గారు ఎన్ని స్పష్టంగా వద్దు, మీ మీడియాను తీసుకొని పోదాం పండి. 4 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఆ రింగ్ రోడ్డుకి ఆయన ఆస్తులు ఉంటాయి. ఏదైతే ఆస్తులు ఉన్నాయో 14 ఎకరాలు ఆల్రెడీ మిగిలిన అలైన్మెంట్ కి ఆయన వాళ్ళ కుటుంబం కోల్పోవడం జరిగింది, ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఏం జరిగింది? ఏదైనా మాట అనే ముందు డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ తో మీరు కానీ పెట్టినట్టయితే బాగుంటుంది. మొత్తం మరకేసేయడం బురకేసేయడం చేసేయడం. జీవో వన్ ఏదైతే ఉందో అది రద్దు అయిన తర్వాత తిట్టబుట్టింది, ఏం చేయాలో తెలియదు. ఏదో రెండు బురకేయాలా? గతంలో ఇదే విధంగా అమరావతి రైతుల గురించి భూముల గురించి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది ఓన్ కొట్టారు. హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసింది. మరి కొనుక్కోకూడదు ఆస్తి ఇతరులు అని చెప్పేసి హైకోర్టు సుప్రీంకోర్టు మాట్లాడింది. ఎక్కడ పోయింది? నారాయణ కొన్నాడు, కుటుంబాలు కొన్నారంటే కొనుక్కుంటే ఎట్టుంటారు? రిలేషన్ వ్యాపారస్తులు లేకపోతే వ్యాపారస్తులు ఎవరు కొనుక్కుంటే ఎట్టుంటారు? రెండోది చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అది కాదు, అది లింగనాయని రమేష్ ఇల్లు. ఆ ఇల్లు జప్తి చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు మేము అటాచ్మెంట్ చేసుకుంటా అన్నారు. ఒక విషయం పేరు నాని కొన్ని మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఇల్లు కానప్పుడు ఆ ఇంట్లో ఎందుకున్నాడు? తాడేపల్లి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ఆయన పేరుతో లేదు, మరి ఆయన ఎందుకున్నట్టు చెప్పనండి వాళ్ళని. మీరు అవినీతులు చేసుకుంటూ మీరు ఇతరుల మీద బురద జల్లే ప్రక్రియ మానాలి. ఇంతకుముందు కూడా సేమ్ ఇదే విధంగా సిఐడి ద్వారా ఏమీ ఎవిడెన్స్ లేకుండా మా చేతిలో కదా కొంతమంది అవినీతి అధికారులు ఉన్నారని చెప్పి సిఐడి ఈరోజు ఆధారాలు ఏం లేకుండా వితౌట్ ఆధారాలు ఏదో జీవో చేయడం, కొంతమంది అధికారులు సిఐడి కేసు బుక్ చేయడం. సిఐడికి ఏం ఆధారాలు లేవు? ఆధారం అంటే స్పష్టంగా మీడియా ముందు బయటపెట్టుకోనండి. కానీ సంపత్ గారు, సిఐడి ఈ క్విడ్ ప్రోకోకు సంబంధించి కానీ లేకపోతే భూముల కొనుగోళ్ళు వాటికి సంబంధించి కానీ చాలా స్పష్టంగా ఆధారాలు బయటపెట్టింది కదా. నారాయణ చాలా మంది తన కాలేజీలలో పనిచేసే టీచర్లతోని లేకపోతే ప్రిన్సిపాల్లతోని లేకపోతే దగ్గర బంధువులతోని అనేక భూములు కొన్నారు. వాళ్ళకి రాజధాని ఇక్కడ వస్తుందని తెలుసు కాబట్టి ఇదంతా జరిగింది అనేది కదా వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. రెండోది ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా అటాచ్ చేస్తూ సిఐడి చెప్తుంది కదా. శ్రీనివాస్ గారు ఎన్ని కళ్ళబొల్లి మాటలు, ఎటువంటి వెర్షన్లో వ్యాపారస్తులు అన్నాక ల్యాండ్ కొనుక్కెళ్తారండి? ఎవరు చెప్పారు ఆ మాట? మాకు నెల్లూరు నుంచి చాలా మంది మీరు కొనుక్కున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాద్ నుంచి వచ్చేసి తెలంగాణ రియల్ ఎస్టేట్ పడిపోద్ది. మాకు ఆంధ్రప్రదేశ్లో ఏదో బాబు గారు వచ్చారు విధంగా డెవలప్ అయిపోద్ది. మనకి విజయవాడ, గుంటూరు, పరిసర ప్రాంతాల్లో నగరం అట్లాంటిది కొత్తగా ఉన్నారు. ఎందుకు కొనలేదు? వ్యాపారస్తులు అన్నీ కొంటారండి, డబ్బు ఉన్నోళ్ళు కొంటారు. దాని గురించి మనం మాట్లాడేది ఏంటి? మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు స్పష్టమైన ఆధారాలతో మీరు కానీ నిరూపించగలిగితే ఇంత దూరం పోలేదు. మేము ఈ అడిగిపోతాం బాబు, మీరు చెప్పండి ఎందుకు కొత్త మాటలు? ఇంత ముందు ఇదే విధంగా 6 లక్షల రూపాయలు అన్నారు, 1 రూపాయలు ఇప్పుడు దాకా వినిపించలేకపోయారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎంత ఎందుకండి? ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారు ఇంటి గురించి, 4 ఏళ్ల నుంచి అదే ఇంత బాబు గారు ఉంటున్నారు. మరి 4 ఏళ్ల నుంచి ఇదేం తీసుకున్నారా? ఏం చేస్తున్నారు? ఏ మరణాలు నవ్వుతున్నారు? ఏం మాట్లాడచ్చు కదా? 4 ఏళ్ల ముందు గుర్తు రాలేదు ఇవన్నీ, ఇప్పుడు గుర్తుకొచ్చిందిగా. జీవో ఉన్న ఏడిపోయిన తర్వాత లేదా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు బయటకు వచ్చి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మన స్టిక్కర్లు తీసాయి తీసి బర్రెలకి పశువులకి కుక్కలు కత్తిస్తున్నారు అనే బాక్తో చేస్తున్నారా? ఇంతకుముందు ఏపీ ఫైబర్ నెట్ గురించి కూడా ఇదే విధంగా అభియోగం చేశారు, అది ఎట్టుపోయిందో తెలియదు. అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఏదో అరెస్టులు చేస్తున్నారా? ఏం చేస్తున్నారా మీరు? ఒక్కటి ఆధారాలతో బయటపెట్టగలుగుతున్నారా? ఎందుకు సంపద గారు, ఎందుకు ఆ లింగమనేని గెస్ట్ హౌస్ మీద అనేక వివాదాలు వచ్చాయి? పోయినసారి ఏదో
ఆక్రమించి కట్టారు, నదికి లోపడ కట్టారు, నోటీసులు ఇవ్వడం, మునిగిపోతుందని నిన్ను ఖాళీ చేయించమని నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత కోర్టు ఆపడము, మళ్ళీ ఇప్పుడు అటాచ్ సంబంధించిన ఇష్యూస్, ఇన్ని ఆరోపణలు, ఇన్ని విమర్శలు, ఇంత గందరగోళం అవుతున్నా ఆ గెస్ట్ హౌస్ ని చంద్రబాబు నాయుడు వదిలిపెట్టట్లేడు, ఏంటి కారణం? మీరు అద్దె చెల్లిస్తుందా? తెలుగుదేశం పార్టీ అద్దె చెల్లిస్తుందా? చంద్రబాబు నాయుడు అద్దె చెల్లిస్తున్నారా? దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా? చాలా స్పష్టంగా వైసీపీ చెప్తుంది, ప్రభుత్వం చెప్తుంది, చంద్రబాబు నాయుడు ఉచితంగా ఉంటున్నాడు అందులో అనేది. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, నాకు మీ మీద అభిమానం ఉంటే నా ఇంట్లో హైదరాబాద్ లో మీకు ఉచితంగా ఇస్తారండి. నాకు ఒకవేళ ఇల్లు అభిమానం, మీ మీద అభిమానం, ఎందుకు అభిమానం, ఎందుకు అభిమానం, ఎందుకు అభిమానం? నేను మీకు ఏదో రకంగా ఉపయోగపడితే నా మీద అభిమానం ఉంటుంది, ఊరికి ఎందుకు అభిమానం ఉంటుంది? శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఉత్త మాటలు, ఆ మాటలు మాట్లాడద్దు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా దానికి రెంట్ కట్టిస్తున్నారు, మీకు తెలుసో తెలీదో, ఒక టెనెంట్ మాత్రమే బాడిగి ఇస్తా ఉన్నారు దానికి. రెండోది, అభియోగాలు ఎవరు చేస్తున్నారండి? ఎందుకుంటారు శ్రీనివాస్ గారు, మీరు కట్టే ఇంటికి ఏ విధంగా ఆధారాలు ఉంటాయి? అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కట్టే ఇంటికి ఆధారాలు ఉంటాయండి, ఎందుకుండవండి? ప్రభుత్వం మీ దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే, మీ దగ్గర అద్దెకు సంబంధించిన వివరాలు ఉంటే, సిఐడి గానీ ప్రభుత్వం గానీ ఎందుకంత గుడ్డిగా ఉంది, ఎందుకంత డైరెక్ట్ గా ఆరోపణలు చేస్తున్నారు? ఉచితంగా ఉంటున్నారు, లబ్ధి పొందారు కాబట్టి గెస్ట్ హౌస్ ఇచ్చారు అనేది ఒక ఆరోపణ కదా స్పష్టంగా. శ్రీనివాస్ గారు, గతంలో పడి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు 26 శాసనసభ కమిటీలు వేశారు. ఏం తెలిసారు? ఏం తెలుసు? రాష్ట్రపతి కోర్టులు పోయాడు, ఏమిలా మళ్ళీ విడ్రా, విజయం కోర్టు మీద విడ్రా, అందరు కోర్టులు పోయిన విడ్రా, ఏముండదు, అభియోగం చేయాలా? ఈ రోజు ఏం చేస్తున్నారు? దానికి స్పష్టమైన ఆధారాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇంటికి ఏదైతే అభియోగాలు వస్తాయో అవన్నీ కూడా వీళ్ళు కానీ ఆధారం తప్పితే కోర్టులో ప్రతిష్టం అడిగిన్నాం అండి. మేము ఎందుకు చెప్పాలి? మీరేదా చేస్తే మీరు చెప్పుకుంటా కూర్చోవన్నా, మాకు అదే పదే. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఎవరు పెడుతుందో చెప్పనండి, ఎందుకుంటున్నాడు ఆ ఇంట్లో చెప్పనండి. ఆయన కట్టుకున్నాడు కదా, స్పష్టంగా చెప్పనండి. ఆయన కట్టుకున్నాడు కదా అక్కడ ఇల్లు. అరే ఇల్లు ఎవరు పెడుతోంది బ్రదర్, ఆ ఇల్లు ఎవరు పెడుతోందో చెప్పండి స్పష్టంగా. జగన్మోహన్ రెడ్డి గారు పెడుతోందా చెప్పనండి, ఇంట్లో ఎందుకుంటున్నాడు ఆ ఇంట్లో? ఎందుకు మాట్లాడతారు? ఏదో కడిగేస్తా అడిగేస్తా అంటే సరిపోద్దా? ఏదైనా మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఉండాలి. ఈ ప్రభుత్వం క్షేత్రానికి ప్రభుత్వం గొప్ప విషయం. ఏదైతే అధికారులు, ఏదైతే అవినీతి అధికారులు కొంతమంది ఉన్నారో వాళ్ళు ఏదైతే జీవోలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా కోర్టు బోన్ ఎక్కక తప్పదు. రెండోది ఇంకొక విషయం, ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారో ఎంతసేపటికి ప్రతిపక్షాల మీద, ప్రజానాయకుల మీద కక్షపూరితంగా ఏదైతే చేస్తున్నారో ప్రజాకోర్టులో నిలబడాలా? ప్రజాకోర్టు మాత్రం దాని తీర్పు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు కాబట్టి అవతరణ మీద అవినీతి పరుడుగా ముద్రేసేదానికి ఏదైతే చేస్తా ఉన్నాడు, ఏం కుదిరేలేదు, పెట్టలేదు. ఒక్క ఎవిడెన్స్ చూపిమానండి, ఎన్ని ఎందుకు కోర్టు లాభలే, ఒక్క ఎవిడెన్స్ మీకు పత్రికలకి చూపిమానండి, పత్రికల కంటే ఎవరు ఎక్కువ లాగలేరు, చూపిమానండి. రైట్, సంపత్ గారు, వాతావరణం చూస్తే చంద్రబాబు నాయుడుని ఏదో ఒక రోజు ఖచ్చితంగా అరెస్ట్ చేసేలాగా పరిస్థితులు కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కోరిక కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కరోజైనా చంద్రబాబును జైల్లో ఉంచాలనే ఆలోచనతో ఉన్నట్టున్నారు. ఇది రకరకాల యాంగిల్స్ లో, రకరకాల కోణాల్లో ప్రయత్నాలు జరుగుతున్నట్టుంది. మీకు అందుకే కదా శ్రీనివాస్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు సైకో సీఎం అని ఎందుకు అంటున్నాడు? ఈ సైకో పనుల వల్లే నీకు ఏదో రకంగా, నేను కోర్టులో, నేను 10 నెలల కేసులో ఒక కోర్టులో జైలు పోయించాను, 10 సంవత్సరానికి జైల్లో ఉన్నాను, అదే విధంగా అవుతున్నాడు కూడా ఉండాలా అనేది మనసులో వేసుకొని కక్షపూరితంగా చేయడం తప్ప ఏముందండి? ఇక్కడ అచ్చెన్నాయుడు గారి మీద ఏముందని అరెస్ట్ చేశారు ఆ రోజు సిఐడి. ఈరోజు ఏం లేదని చెప్పి మళ్ళీ గమ్మున అయిపోతా ఉన్నారు. ఏదో రకంగా అరెస్ట్ చేయాలా లోపలికి, ఏమని కదా ఇది, ఎక్కడున్నాం మనం? రైట్ రైట్, సంపత్ గారు, చూద్దాం ఏం జరగబోతుందో. ఈ కోర్టులో దీన్ని ఛాలెంజ్ చేస్తారా, కోర్టు ఏ రకమైన తీర్పు ఇవ్వబోతుంది, ఏం చూడాలి. టెక్నికల్గా అయితే ఏదైతే అటాచ్మెంట్ ఉందో అది కరెక్ట్ కాదనే ఒక ఒపీనియన్ అయితే బలంగా కనిపిస్తుంది. కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, కానీ కేవలం కోర్టుకు సమాచారం మాత్రమే ఇచ్చారు, అక్కడ టెక్నికల్గా ఇది నిలబడే అవకాశం లేదనేది కొంతమంది లీగల్ న్యాయ నిపుణులు చెప్తున్నమాట. ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సంపత్ గారు లైవ్లోకి వచ్చినందుకు.